मोशे शरीरमुनु गूर्चीना तर्कम मोशे शरीरमुनु गूर्चीना तर्कमु अने वका अद्भुतमैना संदेशानी मनो नेर्चुकुन्नाम ई पाठं एन्निसार्लु विन्ना चाला बागुंटुंदी मनंदरिकी मन आत्मीय जीवितानिकी चाला अवसरमैनदि मोशे शरीरमुनु गूर्चीना तर्कम योदा पत्रिक 9వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకున్నాం అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. ఇక్కడ ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే మోషే శరీరమును గూర్చి. మోషే శరీరమును గూర్చిన వాదన, మోషే గారి శరీరమును గూర్చిన తర్కము ఇక్కడ మనకు కనబడుతుంది. పరలోకంలో దేవుని దూత అయిన ప్రధాన దూత అయిన మిఖాయేలు అలాగే అపవాది మధ్యన జరుగుతున్న తర్కం ఇది. దేనికోసం జరుగుతుంది ఈ తర్కము అంటే మోషే శరీరమును గూర్చనుంది. అక్కడ చూడండి, దేనిని గూర్చిన తర్కం ఇది? మోషే శరీరమును గూర్చిన తర్కం. చాలామందికి దేవుని పిల్లలుగా పిలువబడే వాళ్ళకి ఈ వాక్యం ఎంతవరకు అర్థం కాలేదని, సేవకులకు అర్థం కాలేదు. దీనిని ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ దేవుడు మోషే శవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మోషే శవమును గూర్చిన తర్కం ఇక్కడ జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. మోషే గారి సమాధి ఎక్కడ ఉన్నదో ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు కనుక ఆ మాట బైబిల్లోనే వ్రాయబడి ఉన్నది కనుక మోషే శరీరమును గూర్చి తర్కం కాదు, ఇది శవమును గూర్చిన తర్కము అంటున్నారండి. నేను ఒక మాట అడుగుతాను, శవాన్ని గూర్చిన తర్కం చేయవలసిన అవసరం ఉంటుందా? ఏమండి, మనిషి శరీరంతో ఉన్నప్పుడు ఎవరికైనా ఉపయోగపడతాడు, అంటే బ్రతికున్నప్పుడు దీని పేరేంటి? శరీరం. దేవుడు మనకిచ్చిన ఈ దేహానికి బ్రతికున్నప్పుడు పేరేంటంటే శరీరం. చనిపోయిన వెంటనే దీని పేరు మారిపోతుంది, ఇది శవమైపోతుంది. ఇక్కడ శరీరమును గూర్చిన తర్కం అనుందా, శవమును గూర్చిన తర్కం అనుందా? శరీరమును గూర్చిన తర్కం. అంటే మోషే గారు బ్రతికున్నప్పుడే ఆయన శరీరాన్ని గురించి తర్కము జరిగింది, వాదన జరిగింది. శవాన్ని గూర్చి వాదన చేసినందువల్ల ఉపయోగం ఉంటుందా? ఏమండి, మనం శరీరంలో ఉన్నప్పుడు ఎవరికైనా అవసరం, మనం బ్రతికున్నప్పుడు ఎవరికైనా అవసరం. మన ఊరు వాళ్ళకి అవసరం, మన కుటుంబీకులకు అవసరం, మన రక్త సంబంధులకు, మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారందరికీ మనం అవసరం. అదే మనం మన శరీరం శవంగా మారితే అది ఎవరికి అవసరం లేదు. అందుకే దాని వెంటనే మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని ఎక్కువసేపు ఉంచరండి. త్వర త్వరగా బంధువులందరికీ ఫోన్లు చేయించి మీరు తొందరగా వచ్చేయండి, నేను చనిపోయి చాలా సమయం అయిపోయింది, బంధువులందరూ వచ్చారు, వాళ్ళు ఇంకా భోజనాలు చేయలేదు, త్వరగా ఈ శవాన్ని తీసుకెళ్ళి భూస్థాపన కార్యక్రమాన్ని జరిగించాలి, మీరు త్వర త్వరగా వచ్చేయండి. ఆలోచించండి, ఇంతకు ముందు రోజుల్లో సమాచారం ఒక చోట నుండి ఇంకో చోటకు పోవడానికి చాలా కష్టంగా ఉండేది. నా చిన్నతనంలోనైతే ఎవరైనా చనిపోతే మా ఊరిలో ఒక 5-6 ఒక 10 పిలిచి పెద్ద మనుషులు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఆ చనిపోయిన ఆయనకు సంబంధించిన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మనుషులను పంపించేవాళ్ళండి, ఆ బంధువుల దగ్గరికి ఈ మరణ వార్త తెలియజేయడానికి. ఒక్కొక్కరికి 4-5 నువ్వు ఈ 5 వెళ్ళిరా, ఇదిగో నీవు ఈ 5 వెళ్ళిరా,
అని పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఒక కబురు చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ భూస్థాపన జరిగించే వరకు ఎంత సమయం పడుతుందంటే ఒక రోజుతో అయ్యే పని కూడా కాదు అప్పట్లో ఇవాళ కబుర్లు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేసరికి ఏదో రాత్రి అయిపోతే మళ్ళీ రేపటి దినాన చేసేవాళ్ళు ఇప్పుడు సమాచారం ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే చాలా సులువైపోయింది మనందరి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది కాస్తంత కొంచెం అటు ఇటుగా ఉన్నాడని తెలియగానే కబుర్లు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు చనిపోవడమే ఆలస్యం అందరూ బంధువులంతా వచ్చి ఉంటున్నారు ఆలోచించండి దాన్ని త్వరగా ఎందుకు తీసేయాలనుకుంటున్నారంటే దానివలన ఉపయోగం లేదు గనుక కొంతమంది ఏడుస్తూ ఉంటారు తీసుకెళ్ళొద్దు అంటుంటారు ఒక ఆవిడైతే నా దేవుణ్ణి తీసుకెళ్ళకండి ఇక్కడే ఉంచండి అంటుంది బతికున్నప్పుడు మాత్రం లెక్క చేయలేదు కానీ చనిపోయిన తర్వాత భర్త ఏమైపోయాడు దేవుడైపోయాడు నా దేవుణ్ణి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి అంటుంది మొత్తానికైతే ఆమెను ప్రక్కకు లాగి శ్మశానానికి తీసుకెళ్లారు శవాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత గోతిలో నన్ను పెట్టండి ఆయన పెట్టొద్దు అంటుంది ఇవి నిజమైన ప్రేమలేనా లేకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఏదో మోసం చేయటానిక అబ్బా ఎంత ప్రేమ ఉంది భార్యకు భర్త మీదని చెప్పుకోవడానిక ఎందుకండి ఇవన్నీ శవం ఎవరికి ఉపయోగపడదండి నేను ఉంచుకుంటాను అని అన్నా కానీ ఎవరు ఉంచరు బంధువులందరూ ఏం చేస్తుంటారు నిన్ను ప్రక్కకు లాగి ఆ శవాన్ని తీసుకెళ్ళి భూస్థాపనం చేస్తారు ఎందుకంటే ఇది ఎవరికీ ఉపయోగపడదు ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అని సామెత ఉందండి అది బ్రతికుంటే దాని వలన మనిషికి ఉపయోగం ఉంది అది చనిపోయినా దాని దంతాలు దాని యొక్క శరీరం ఉపయోగపడుతుందట దాని దంతాలు ఉపయోగపడతాయి కనుక ఒక సామెత పుట్టింది ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చిపోయినా వెయ్యే మరి మనకు బ్రతికితే 2000 దండగా చచ్చిపోతే 10000 దండగా రోజుకు 2000 ఖర్చు పెడతాం మనం చనిపోయిన రోజు ఇక 10000కి ఎక్కువే మళ్ళీ మామూలు తీసుకోవాలా శ్మశానానికి మంచి పెట్టే మంచి ఆర్భాటం మేళతాళాలు పెళ్లిలో కూడా జరిగినట్టు కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ పెళ్ళో తెలియదు చావో తెలియదు పెళ్ళికి కూడా బ్యాండ్ మేళం చావుకు కూడా అదే పెళ్ళిలో ఎగురుతుంటారు చావులో కూడా ఎగిరేవాళ్ళు ఎగురుతూనే ఉంటారు ఆలోచించండి ప్రియుల మొత్తానికైతే ఈ శరీరం శవంగా మారితే ఎవ్వరికి ఉపయోగపడదండి నిష్ప్రయోజనమైనదిగా మారిపోతుంది యోహాను సువార్త 6:63 చూడండి యేసుక్రీస్తు వారు ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేయుచున్నది ఈ శరీరం జీవించాలంటే ఇది బ్రతికుండాలంటే లోపలేముండాలి ఆత్మ ఉండాలి ఆత్మయే జీవింపజేయుచున్నది దేనిని శరీరాన్ని ఈ శరీరం జీవించి ఉండాలంటే లోపల ఏముండాలి ఆత్మ ఉండాలి ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటే ఆత్మలేని శరీరం ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి అది నిష్ప్రయోజనమైనదిగా మారుతుంది అప్పుడు దాని పేరు మారిపోతుంది దాని పేరేంటప్పుడు శవం ఆత్మ ఉంటే ప్రయోజనం ఆత్మ లేకుంటే ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు అప్పుడు శవముగా మారిపోతుంది అంటే లోపల ఆత్మ ఉంటేనే నీకు విలువ ఆత్మ లేకపోతే విలువ లేదు ఆత్మ ఉంటేనే కళ్ళు చూస్తాయి ఆత్మ ఉంటేనే చేతులు పనిచేస్తాయి ఆత్మ ఉంటేనే కాళ్ళు నడుస్తాయి ఆత్మ ఉంటేనే గుర్తుపట్టగలుగుతాం ఆత్మ ఉంటేనే ఆలోచించగలుగుతాం ఆత్మ పోయిన తర్వాత ఈ శవానికి అన్నీ ఉంటాయి కానీ స్పందన ఉండదండి కళ్ళు చూడవు చేతులు ముట్టుకోవు కాళ్ళు నడవడానికి వీలు పడదు గుర్తుపట్టే అవకాశం కూడా లేదు చాలామంది
బంధువుల్ని శవానికి పరిచయం చేస్తుంటారు. బాబాయ్ వచ్చాడు, మీ పెద్దనాన్న వచ్చాడు, మీ మామయ్య వచ్చాడు, పాస్టర్ గారు వచ్చారు, విశ్వాసులు వచ్చారు అని చెబుతుంటారు. కానీ వాడు అలానే చూస్తుంటాడు, శవమైపోయింది శరీరం. ఆత్మ ఉన్నప్పుడు ఏది చెప్పినా అర్థం చేసుకోగలిగాడు, స్పందించాడు. మరి ఇప్పుడు ఇక అలా కదలకుండా పడి ఉండడమే. మనం ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. అందుకే చనిపోయిన వారి కోసం ఏడవద్దని బైబిల్లో ఉంది. చనిపోయిన వారిని గూర్చి ఏడవకండి. మరి ఎవరి కోసం ఏడవాలి? వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోదన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏడ్చినా ప్రయోజనం లేదు, ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆత్మ పోయింది కనుక అది నిష్ప్రయోజనం అయిపోయింది. ఆత్మ లేని దేహానికి విలువ ఉండదు. మన చర్చిలో ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి కరెంట్ లేకపోతే చెప్పండి ఏం ప్రయోజనం? ఒక ఆయన అంటున్నాడు, నేను మంచి ఇల్లు కట్టాను అన్నయ్య, మంచిగా అన్నీ ఫ్యాన్లు పెట్టాను, లైట్లు పెట్టాను, అన్నీ పెట్టాను, కూలర్ తెచ్చుకున్నాను, ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను, వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను, కానీ మా ఊరిలో కరెంట్ లేదన్నాడు. అన్నీ తెచ్చి పెట్టుకున్నా మా ఊరిలో కరెంట్ లేదంటున్నాడండి. మరి కరెంట్ లేకపోతే ఇవన్నీ ఎందుకు అవసరమా? కరెంటు లేనప్పుడు వస్తువులున్నా ఎలా మనకు ఉపయోగం లేదో, ఈ శరీరంలో ఆత్మ లేనప్పుడు ఈ శరీరం కూడా మనకు ఉపయోగంగా ఉండదండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే ఇది శవముగా మారిపోయింది కనుక, ఇది శవముగా మారిపోయింది. ఆలోచించండి ప్రియులారా, ఇంతకు అక్కడ జరుగుతున్న తర్కం దేనికోసం? శవం కోసమా, శరీరం కోసమా? మోషే శరీరమును గూర్చిన తర్కం. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పరలోకంలో జరుగుతుందండి, దేవుని సముఖంలో. చాలామంది అనుకుంటారు బాధలు కష్టాలు వచ్చినప్పుడు మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరు, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు, మేము ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకునేవాళ్ళు కూడా మాకు కరువు అయిపోయారు, మా కోసం ఎవరు ఆలోచిస్తారండి, ఇక చావేశారణ్యం అని అంటుంటారు. అలాంటి వాళ్లకు ఒక మంచి గుణపాఠం ఈ పాఠం. ఎప్పుడు కూడా నా కోసం ఆలోచించేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు అని అనకండి. పరలోకంలో కోట్ల మంది దూతల సమక్షంలో ఒక ప్రక్క మహాశక్తి అయిన దేవుడు, మరో ప్రక్క మరో శక్తి అయిన అపవాది మన కోసమే ఆలోచిస్తున్నారు. ఒక్కసారి బైబిల్లో మీరు చూడండి, యోబు గ్రంథము 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు దేవదూతలతో కలిసి ఆ సమావేశానికి పరలోకానికి వెళ్ళాడటండి. పరలోకంలో సమావేశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడట, దేవదూతల సమావేశం. ఆ సమావేశానికి అపవాది కూడా వెళ్ళాడట. దేవుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు చూడండి, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి ఇక్కడికి వచ్చానని చెప్పాడండి. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతను యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం ఆలోచిస్తున్నాడా దేవుడు? భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడంటే ప్రతి వ్యక్తిని పరిశీలించి చూస్తున్నట్టే కదండి. యెహోవా నరులందరినీ ఎప్పుడూ పరిశీలన చేస్తూనే ఉంటాడండి. భూమి మీద ఉన్న మానవుల కోసం పరలోకంలో ఒక సమావేశం, దేవదూతల సమావేశంలో మాట్లాడుతున్నాడండి. మనమేమనుకుంటున్నాము, ఇక్కడ నాకు ఇల్లు లేదు, నాకు వాకిలి లేదు, నాకు డబ్బు లేదు, నన్ను పట్టించుకునేవాడు లేడని మనం బాధపడుతున్నాం. కానీ మన కోసం ఆలోచించేవాళ్ళు పరలోకంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు.
ఆలోచించండి ప్రియులారు, పరలోకంలో ఆలోచన సభ జరిగిస్తున్నాడు దేవుడు మన కోసం. ఒక్కసారి యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా. చూశారండి, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అంటే దేవుడు తన ఆలోచన సభలో నిన్ను గూర్చి మాట్లాడే స్థితిలో నీ ఉన్నావా? యోబును గూర్చి మాట్లాడాడు కదండి, నా సేవకుడైన యోబు సంగతిని నీవు ఆలోచించావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడని అతను గూర్చి మాట్లాడుతున్నాడు. మరి మన గురించి మాట్లాడుకునే స్థితి మనం కలిగి ఉన్నామా? దేవుడు మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడా దేవదూతల సభలో? అంటే భూమి మీద ఉన్న మానవుల కోసం పరలోకంలో సమావేశాలు, సభలు జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. సభలు, సమావేశాలు జరుగుతున్నాయండి, దేవదూతల సభ. ఆ సభలో మానవుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఇక్కడ ఎవరి కోసం మాట్లాడాడు? ఇక్కడ యోబు కోసం మాట్లాడాడు, మన కోసం కూడా మాట్లాడతాడు. పరలోకంలో జరుగుతుందండి మోషే శరీరమును గూర్చిన తర్కం. ఎవరెవరి మధ్యన? ఇటు దేవుని దూత అయిన మిఖాయేలు, అటు ప్రక్క అపవాది. మోషే శరీరమును గూర్చిన తర్కం. తర్కం అంటే ఇద్దరి మధ్య జరిగే వాదనని ఏమంటారు? తర్కం. అంటే మోషే శరీరమును గూర్చిన తర్కం జరుగుతుందా? ఏమని జరిగి ఉంటుంది? మోషే శరీరంలో ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతుకుతాడని మిఖాయేలు మాట్లాడుతుంటే పొరపాటున బ్రతకనివ్వను, అసలు మోషే దేవుని కోసం బ్రతకడు అని అపవాది మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న తర్కం అండి ఇది. మోషే శరీరమును గూర్చిన తర్కం. ఆలోచించండి, మోషే గారు భూమి మీద ఉన్న కాలం ఏది? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు సుమారుగా. మోషే గారు భూమి మీద ఉన్న కాలం ఏదంటే క్రీస్తుకు పూర్వం 1500. మరి యోధాపత్రిక ఎప్పుడు రాయబడింది? మొదటి శతాబ్దంలో రాయబడింది. మన యోధాపత్రికలోనే చూసాం కదండి మోషే శరీరమును గూర్చిన తర్కము అని. అంటే 1600 సంవత్సరాల కాలం తర్వాత మోషేను గూర్చినటువంటి తర్కం జరిగిందని దేవుడు యోధాగారి ద్వారా వ్రాయించాడు. మోషే పుట్టాడు, ఆయన ఈ భూమి మీద కొంతకాలం బ్రతికాడు, చనిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఎంతో కాలానికి మొదటి శతాబ్దంలో యోధాగారి ద్వారా మోషేను గూర్చిన తర్కాన్ని గురించి దేవుడు మన కోసం వ్రాయించాడు. ఎందుకో తెలుసా? మీకోసం కూడా పరలోకంలో తర్కం జరుగుతుంది, మీకోసం కూడా ఆలోచించేవారు ఉన్నారని తెలియపరచడానికి దేవుడు ఈ సంగతులను బైబిల్లో పొందుపరిచాడు. మోషే శవాన్ని గూర్చిన తర్కం కాదది, మోషే శరీరమును గూర్చిన తర్కం. శరీరంలో ఉన్నప్పుడే అందరికీ మనం కావాలండి, ప్రజలకు కావాలి, దేవుడికి కూడా కావాలి, సాతానుకు కూడా మనం బ్రతికున్నప్పుడే కావాలి. దేవుడికి ఎవరు కావాలో చూడండి, ఎప్పుడు కావాలో చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, దేవుడికి మనం ఎప్పుడు కావాలి, ఆయన ఎప్పుడు మనల్ని ఉపయోగించుకుంటాడో చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాటలు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలండి, దేవుని కట సజీవ యాగముగా మన శరీరములను సమర్పించాలి అంటున్నాడండి. శరీరమును సమర్పించాలట అంటే బ్రతికున్నప్పుడే మనం ఈ శరీరాన్ని దేవుడికి సమర్పించాలి. దేవా, ఈ శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీ సేవలో, నీ కార్యక్రమాలలో, నీ పనులలో నన్ను ఉపయోగించుకో ప్రభువా అని. ఈ శరీరాన్ని ఎప్పుడు అప్పగించాలని దేవుడికి? బ్రతికున్నప్పుడు.
చనిపోయిన తర్వాత అప్పగిస్తే దేవుడు ఎలా వాడుకుంటాడు చెప్పండి? చనిపోయిన తర్వాత శవాన్ని ఇస్తే దేవుడికి ఏం ఉపయోగం చెప్పండి? చాలా మంది చనిపోయిన తర్వాత ప్రార్థనలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ శవం దగ్గరికి వచ్చి ప్రభువా ఇదిగో నీ కుమారుని నీకు అప్పగిస్తున్నావు చేర్చుకో. ఏంటి శవాన్న? ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎంతసేపట్లో వెళుతుంది ఈ శరీరాన్ని విడిచి? ఒక్క క్షణం. నిన్నెప్పుడో చనిపోతే మరి మరుసటి రోజు వచ్చి ఈరోజు వచ్చి ఏమని ప్రార్థన చేస్తాడండి? ప్రభువా చేర్చుకో, ప్రభువా తీసుకో. ఏది శవమా? దేవుడికి ఎందుకు? దేవుడికి ఎందుకండి? దేవుడికి అవసరం లేదు. సాతానుకి ఎప్పుడు అవసరమో చూడండి. పేతురు మొదటి పత్రిక 5:8-9 పేతురు మొదటి పత్రిక 5:8-9 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. అంటే బ్రతికున్న వాళ్ళ మధ్య తిరుగుతున్నాడా, లేకపోతే చనిపోయిన వాళ్ళ కోసం తిరుగుతున్నాడా? చనిపోయిన వాళ్ళ కోసం తిరిగితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? బ్రతికున్న వాళ్ళ కోసం తిరుగుతున్నాడట. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. సింహము వలె, సింహం అట చనిపోయిన శవాలను ముట్టుకోదటండి. అడవిలో ఉన్నటువంటి సింహం మృగరాజు, అడవికే రాజు. ఏదైనా బ్రతికున్న దాన్ని తినడానికి, బ్రతికున్న దాని రక్తాన్ని త్రాగడానికి అది ఇష్టపడుతుంది, కానీ చనిపోయిన శవాన్ని ముట్టదంటండి సింహం. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఒకటి ఉంది. సాతాను కూడా గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంటే శవాల కోసమా, సజీవుల కోసమా? సజీవుల కోసం, బ్రతికున్న వాళ్ళ కోసం. మనకు చెప్పబడిన మాటేనండి, సంఘంలో చేర్చబడి బ్రతికున్న వాళ్ళ కోసం చెప్పబడిన మాట. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు గనక మీరేం చేయాలంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఇది బ్రతికున్న వాళ్ళ గురించా చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడా? చెప్పరేమండి, చనిపోయిన వాళ్ళ కోసం. బ్రతికున్న వాళ్ళ కోసమే చెప్తున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, జాగ్రత్త. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు, ఎవరిని పాపంలో పడవేయాలా, ఎవరిని దేవునికి దూరం చేయాలని తిరుగుతున్నాడు. దేవుని పిల్లల కోసమే తిరుగుతుంటాడటండి, మరి మిగతా వాళ్ళ కోసం ఎందుకు తిరగడు? వాళ్ళ ఓట్లన్నీ వాడికే పడ్డాయి కనుక. ప్రజలందరి ఓట్లు ఎవరికండి? వాడి పక్షానే ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు నాయకులు ఇవన్నీ మన సొంత ఓట్లే పర్లేదు ఇవి పడతాయనుకుంటే అక్కడ ఆలోచించరండి. మరి ఎవరి ఓట్ల కోసం ఆలోచిస్తారు? అవతల అవతల పార్టీలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళని ఎలా లాగాలని. సాతాను కూడా తన వలలో తన బుట్టలో ఉన్న వాళ్ళ కోసం ఆలోచించడు, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న వాళ్ళ కోసమే ఆలోచిస్తాడు. అందుకే మీ విరోధి అయిన అపవాది అన్నాడండి. గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. వాని బారిన పడకుండా మనలను మనం కాపాడుకోవాలి. నిజంగా మోషే కోసం ఎంత పరితపించిపోయి ఉంటాడండి. మోషే శరీరంతో భూమి మీద ఉన్న కాలంలో దేవునికి దూరం చేయాలని గర్జించు సింహం వలె ఎంత వేగరపడి ఉంటాడు. ఏమండి మోషే శరీరమును గూర్చిన తర్కం అంటే, అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగి ఉంటుంది ఈ తర్కం మోషే శరీరమును గూర్చి? ఇంకా మోషే పుట్టలేదు. ఏంటి మనం పుట్టక ముందు కూడా మన కోసం ఆలోచిస్తాడా సాతాను? అవును, పలానా వ్యక్తి భూమి మీదకు రాబోతున్నాడు, నా కోసం అతను బ్రతుకుతాడనే ఆలోచన కనుక దేవునికి ఉంటే, మనం పుట్టక ముందు నుంచే సాతాను మన కోసం కూడా ఆలోచన చేస్తుంటాడు. వాళ్ళు ఎలా వస్తారో చూస్తాను, వాళ్ళు ఎలా బ్రతుకుతారో చూస్తాను. ఆ దేవుడి కోసం బ్రతకూడదు. ఏమంటే దేవుడు మనల్ని కావాలనుకున్నది ఎప్పుడో తెలుసా? తల్లి గర్భంలో మనం ఉండగానే. ఇంకా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడకముందే.
మనలను తన కోసం ఏర్పాటు చేసుకునేది ఎప్పుడంటే తల్లి గర్భంలో మనం ఉండగా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఏం చెబుతున్నాడో చూడండి. తనను దేవుడు ఎప్పుడు ప్రత్యేకించుకున్నాడని చెబుతున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను తన కొరకు ప్రత్యేకపరుచుకొని. చూసారా, అంటే పౌలు గారిని దేవుడు తన కొరకు ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నాడు చెప్పాలి. ఎప్పుడు? తల్లి గర్భములో పడినది మొదలుకొని దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాం మనం? 9-10 నెలలు ఉంటాం. 9-10 నెలలు మనకి ఆకారం వస్తున్నప్పుడే దేవుడు మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకుంటున్నాడు. పౌలును ప్రత్యేకించుకున్న దేవుడు మనల్ని కూడా ప్రత్యేకించుకుంటున్నాడు. ఒకరోజు మోషేను ప్రత్యేకించుకున్నాడు. అంటే తల్లి గర్భంలో మోషే గారు ఉన్నప్పుడే ఆలోచనలు ప్రారంభమయ్యాయి, అటు దేవునికి ఇటు సాతానుకు. ఇక దేవుని దూతలు అంటున్నారు, మోషే భూమి మీదకి వస్తాడు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. సాతానేమో అతనిని నేను ఆ కార్యాలు చేయకుండా చేస్తాను. మోషే శరీరమును గూర్చిన తర్కం. మొత్తానికైతే తల్లి గర్భములో మోషే గారు ఉండగానే ఈ వ్యక్తి రాబోతున్నాడు గనక ఇతను భూమి మీద పడగానే ఇతను లేకుండా చేయాలంటే నేనేం చేయాలి? ఆలోచించాడండి. మోషే భూమి మీదకి వచ్చిన తర్వాత అతను పెరిగి పెద్దవాడై దేవుని కార్యాలు చేయకూడదు. అసలు అతన్ని భూమి మీద పడగానే లేపేస్తే పోలా? భూమి మీద పడగానే అతన్ని చంపేస్తే పోలా అనుకొని మొత్తం ప్లాన్ తయారు చేసుకున్నాడండి. మోషే ఈ భూమి మీద పుట్టక మునిపే సాతాను ఎవరిలో దూరాడో తెలుసా? ఫరోలో దూరాడు. ఐగుప్తు దేశపు ఫరో. ఫరో ఆ రోజుల్లో తన ప్రజలైనటువంటి వారికి ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా? ఎవరో ఈ ఇస్రాయిల్ ప్రజలు మన ప్రాంతానికి వచ్చారు, ఏమండి వీళ్ళు చాలా బలంగా ఉన్నారు, వీళ్ళు ఎదిగితే ఏదో ఒకరోజు మన మీద తిరుగుబాటు చేస్తారు, మన శత్రువులతో కలిసి మన మీద యుద్ధం చేసి మనల్ని మన ప్రాంతం నుంచి వెళ్ళగొట్టే పరిస్థితులు ఉంటాయి, కనుక ఇప్పటి నుండి మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఇస్రాయేలీలలో ఎవరైనా స్త్రీలు మగబిడ్డకు జన్మనిస్తే కానుపుపేటల మీద నేను చంపేయండి, ఆజ్ఞ జారీ అయిపోయింది. అప్పటికింకా మోషే గారు భూమి మీదకి రాలేదు. నిర్గమాకాండము 1:15 చదువుదాం. నిర్గమాకాండము 1:15 మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయాను హెబ్రీల మంత్రసానులను వాళ్ళని పిలిపించి మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయటానికి వెళ్ళినప్పుడు వారిని కానుపు పీటల మీద చూసినప్పుడు ఒకవేళ వాళ్ళు కంటున్నది మగబిడ్డ అయిన ఎడల వారిని చంపండి, ఆడబిడ్డ అయిన ఎడల బ్రతకనీయండి. చూసారా, మగబిడ్డ పుడితే చంపాలట, ఆడబిడ్డ పుడితే బ్రతకనీయాలట. ఎందుకు? ఇస్రాయిలీలు విస్తరించకూడదు, మగపిల్లలుంటే ఇక వాళ్ళ సంతతి అభివృద్ధి పొందుతుంది, వాళ్ళు విస్తరించిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అపవాది ఎవరిలో దూరాడండి? ఫరోలో దూరాడు. మొత్తానికి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. అంటే మోషే భూమి మీద పడడమే ఆలస్యం, మోషేను భూమి మీద లేకుండా చేయాలని మంత్రసానులకు ఆజ్ఞాపించాడండి. ఆ మంత్రసానులు ఏం చేశారంటే దేవుడికి భయపడి కానుపుపేటల మీద మగబిడ్డలను ఎవరైనా కంటే వాళ్ళని చంపకుండా బ్రతకనిస్తున్నారట. అందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడిన మంత్రసానులను. ఇక ఆ తర్వాత ఈ మంత్రసానులు చంపకపోయేసరికి తన ప్రజలకేం ఆజ్ఞాపించాడంటే, మీరు ఇస్రాయేలీల ఇండ్ల చుట్టూ తిరగండి, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారా కనిపెట్టి తిరగండి, ఎప్పుడైతే కంటుందో వెంటనే మగబిడ్డ అయితే చంపి పడేయండి. ఆజ్ఞలు జారీ అయిపోయాయి. ఈ ప్రణాళిక వెనక, అసలు ఈ పని వెనక ఎవరున్నారు అంటే
సాతాను. వాడు ఆది నుండి నరహంతకుడు. ఈ నరహత్యలన్నీ కూడా వాడి ద్వారానే జరుగుతుంటాయండి, వాడి ద్వారానే జరుగుతుంటాయి. ఇక ఆ కాలంలోనే మోషే గారు పుట్టారండి. 2వ అధ్యాయము నిర్గమాకాండము, నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం, లేవీ వంశస్థుడు అక్కడికి వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు దాచిపెట్టిందంట. ఇంటి చుట్టే తిరుగుతున్నారు కదండి, ఎండ్ల చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు ఐగుప్తీయులు. ఎవరైనా మగబిడ్డను కంటే వాళ్ళని దారుణంగా చంపేయాలని తిరుగుతున్నారండి. ఆ సమయంలో మోషే పుట్టాడండి. మోషే పుట్టేసరికి ఆ తల్లి చూసుకుంది, బహు సుందరుడుగా కనిపించాడు. సుందరంగా ఉన్నా సుందరంగా లేకపోయినా తల్లికి కుమారుడు అంటే చాలా ఇష్టం కదండి. చాలామంది చూడండి, మసిబొగ్గులాగున్నా నా బంగారు నా వెండి నా ఇనుము నా ఎత్తడి అండి ఉంటారు. వాడు మసిబొగ్గుతో సమానంగా కనపడతాడు ఆ రంగు. వెండి అంట ఎత్తడి అంట. ఏ తల్లైనా బిడ్డను పోగొట్టుకోదండి. సుందరుడై ఉండడం చూసింది, తన బిడ్డను వదులుకోలేక వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటే 3 నెలలు దాచిందంట. ఎంత భద్రంగా దాచిందో. ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం వాళ్ళని ఊరుకుంచిన ఊరుకోరచ్చు, వాళ్ళ నోరు మనం కట్టేయలేము. ఎంత ఆపాలన్నా మన వల్ల కాదు. చిన్న వయసులో ఆ బిడ్డ ఏడవకుండా ఆ తల్లి ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటుంది. ఈ ఏడుపు బయట వాళ్ళకి వినపడటానికి వీల్లేదు. ఒకవేళ వినబడిందా లోపలికి వచ్చేస్తారు, ఈ బిడ్డను చంపేస్తారు. ఇక 3 నెలలు దాచింది కానీ ఇక దాయలేకపోయిందండి. ఎందుకంటే ఇక భయంకరంగా తిరుగుతున్నారు ఇళ్ళ చుట్టూ వాళ్ళు. ఒక జమ్ము పెట్టె చేసి దానికి కీలు పూసి అందులో ఆ బిడ్డను పెట్టి తీసుకుపోయి ఏటిలో జమ్ములో వదిలిపెట్టిందండి. వదిలిపెట్టిన తర్వాత ఈ మోషే గారి యొక్క అక్క మిరియాము ఆమె పేరు, నా తమ్ముడు ఏమంగుతాడా అని చెప్పి అక్కడక్కడే తిరుగుతుందంట ఏటొడ్డున. ఈ లోపల వచ్చిందండి ఫరో కుమార్తె స్నానానికి చెలికత్తెలతో. ఆ జమ్ము ఉన్న చోటు ఆ ప్రాంతానికి వెళ్ళింది, జమ్ము పెట్టెను చూసింది. ఆ పెట్టెను తెప్పించుకొని తెరిచి చూడగా సుందరుడైన బాలుడు. అప్పుడు నా కోసం ఈ కుమారుని పెంచుకుంటాను, చాలా అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, నా కొరకు నేను పెంచుకుంటానని మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎంటర్ అయిపోయింది. ఎవరో మిరియాము, అంటే మోషే అక్క. ఈ బిడ్డను పెంచడానికి నేను ఎవరినైనా తీసుకురానా అనగానే, ఎవరినైనా ఒకళ్ళని పట్టుకురా, నేను జీతం ఇస్తా, నా కొరకు నేను పెంచుకుంటానని చెప్పింది ఫరో కుమార్తె. ఫరో కుమార్తె కుమారుడుగా ఆ రోజు నుండి 40 సంవత్సరాలు సకల విద్యలను నేర్చుకుంటూ 40 ఏండ్లు అక్కడనే పోషింపబడ్డాడు. విచిత్రం ఏంటంటే ఈ మిరియాము తల్లినే తీసుకెళ్ళింది బిడ్డకు పాలివ్వడానికి. అంటే సొంత తల్లే పాలిచ్చి పెంచుతుంది, మళ్ళీ ఆ తల్లికి ఆమె ఏమిస్తుంది, జీతం ఇస్తుంది. సాతానుకు చెంప మీద పెట్టి కొట్టినట్టుకు లేదు. వాడేమో పుట్టగానే చంపేయాలని ప్లాన్ చేస్తే దేవుడు కాపాడుతూ వచ్చాడండి. కనుక మొదటి ప్రయత్నంలో వాడేమైపోయాడు, విఫలమైపోయాడు. మరలా 2వ ప్రయత్నం, అంటే ఒక్కసారి వాడి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వాడి ప్రయత్నం ఆగడండి. మరలా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. కొంచెం పెద్దోడైపోయాడు, 40 ఏండ్లు అయిపోయింది కదా, 40 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించాడు. ఆ 40 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం, 7:23. అతనికి ఎన్ని సంవత్సరాలండి, 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలనే బుద్ధి పుట్టిందటండి. పెరిగాడు కదండి, అప్పటి వరకు రాజగృహంలోనే ఉంటున్నాడు. అంటే తనకు తెలిసిపోయిందా, నేను ఇశ్రాయేలీల్లో ఎవరో ఒక ఆమె బిడ్డను అని తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఎందుకంటే ఫరో కుమార్తె చెప్పే ఉంటుంది, నాయన నీవు నీళ్ళలో దొరికేవరా, జమ్ములో దొరికావు, జమ్ము పెట్టెలో నిన్ను ఎవరో ఒక ఆవిడకి కానీ అక్కడ పెడితే నేను తెచ్చుకున్నాను. అంటే ఆ బిడ్డను చంపుకోలేక తల్లి ఆ పని చేస్తుంది.
చేసి ఉంటుంది. నీవు ఇశ్రాయేలీయుడవు, ఇశ్రాయేలీయులలో ఒకని కుమారుడవు నీవు. ఒక ఆవిడ నీకు జన్మనిచ్చింది, నేను పెంచుకున్నాను, పెంచుకున్న తల్లిని నేను. ఈ 40 సంవత్సరాల తర్వాత నా జనాంగాన్ని చూడాలి, నా వారిని చూడాలనే బుద్ధి పుట్టిందట. బుద్ధి పుట్టించింది ఎవరు? దేవుడు. అసలు మోషేని దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి. అవునా? కానుపేటల మీదని ఎందుకు చంపాలని వాడనుకున్నాడు సాతాన్ అంటే, ఈ మోషే పుట్టి దేవుని ప్రజలను కాపాడతాడేమో, దేవుని ప్రజలను రక్షిస్తాడేమో, కాబట్టి అసలు మోషేని లేకుండా చేయాలనుకున్నాడు. కానీ వాడి వల్ల కాలేదు, వాడి వల్ల కాలేదండి. రెండవ ప్రయత్నంగా 40వ సంవత్సరం వచ్చినప్పుడు, ఇప్పుడైనా సరే నేను ఏదో ఒకటి చేయాలి, దేవునికి దూరం చేయాలి, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండకుండా చేయాలి, వాళ్ళను రక్షించకూడదు. ఈ మోషే మోషే జన్మకు కారణం అదేనండి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. ఇప్పుడు ఈయనకు బుద్ధి పుట్టిందంట నా ప్రజలను చూడాలని. వచ్చాడు బయటికి రాజగృహంలో నుంచి. వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు అంటే తన సహోదరులలో ఒకడు అన్యాయమును అనుభవించుట చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపేశాడటండి. చంపి ప్రతీకారము చేశాను. అంటే ఇతను రాజగృహంలో నుంచి బయటికి రాగానే తన సోదరుల మధ్యకి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే ఒక గొడవ జరుగుతుందండి. ఎవరెవరికి? ఇశ్రాయేలుడికి, ఐగుప్తియుడికి. ఐగుప్తు దేశంలో ఉంటున్నారు కదండి ఇశ్రాయేలీలు. ఒక ఐగుప్తియుడికి, ఒక ఇశ్రాయేలుడికి గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరుగుతుంటే ఏం చేశాడంటే మోషే, మరి ఎట్లయినా రక్త సంబంధం కదండి, నా వాడి మీదనే నువ్వు ఎలా మాట్లాడతావా, బాధపరుస్తావా, కాబట్టి నిన్ను లేకుండా చేస్తానని ఒక్క ఏటుకే చంపేశాడండి. సకల విద్యలను అభ్యసించిన వాడు ఒక దెబ్బకే చంపేశాడు. ఎవరిని? ఐగుప్తియుడిని. ఎందుకు? నా సహోదరుడి మీద గొడవ పడతావా, అతన్ని ఇబ్బంది పెడతావా, నిన్ను లేకుండా చేస్తానని చెప్పేసి చంపేశాడు. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు వచ్చాడు బయటికి. ఈసారి ఇద్దరు సహోదరులు అంటే ఇశ్రాయేలీలు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ గొడవ పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పరచడానికి చూశాడండి. ఎందుకయ్యా మీరు సహోదరులు ఇలా గొడవ పడతారనగానే ఒకడు అన్నాడు, నువ్వు అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? నిన్న ఐగుప్తుని చంపేశావుగా, ఈరోజు మాలో ఎవరినైనా చంపడానికి వచ్చావు అని చెప్పేసి అన్నాడండి. అమ్మో, వాడిని చంపిన సంగతి వీడికి తెలిసిపోయిందంటే, ఇది వాళ్ళ నోట వీళ్ళ నోట పడి రాజుకు తెలిసిందంటే ఇక నాకు చావేశారణ్యం, నన్ను చంపేస్తాడు రాజు అని చెప్పి ప్రాణ భయంతో అక్కడ నుండి పారిపోతున్నాడండి. 28వ వచనం చూడండి. అక్కడ 28వ వచనం అతను అంటున్నాడు, అంటే ఇశ్రాయేలీలో ఒకడు అంటున్నాడు, నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్ను నువ్వు చంపదలిసి ఉన్నావా అని అతనిని త్రోసివేశాను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయ్యుండి, అబ్బా మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడండి. అక్కడ ఒక వ్యక్తి ఇత్రు అనే ఒక వ్యక్తి దొరికాడు. అతని దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, ఇద్దరు పిల్లలను కూడా కన్నాడంట. ఇక అక్కడే ఆ మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు కాశాడండి గొర్రెలు. సకల విద్యలను అభ్యసించిన వాడు ఒక మర్డర్ కేసులో భయానికి పారిపోయి నన్ను ఏదైనా చేస్తారు ఈ దేశంలో ఉంటేనని దేశం దాటి మరొక ప్రాంతానికి మిద్యాను దేశమునకు వెళ్ళిపోయి అక్కడ ఒక వ్యక్తి దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. వివాహం కూడా చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలను కూడా కన్నాడు. అప్పటికి తన వయసు 80 సంవత్సరాలు అయిందండి. ఈ 80 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. ఎక్కడ? గొర్రెలు కాస్తున్న సమయంలో సీనాయి పర్వతం మీద. ఏమన్నాడు? మోషే, నీవు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాలి. వాళ్ళ బాధను నేను చూశాను, వాళ్ళ కన్నీటిని చూశాను, వాళ్ళ మూలుగులను నేను విన్నాను. వాళ్ళను విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకువెళ్ళాలి అన్నప్పుడు, ఎప్పుడైతే ఐగుప్తు అనే మాట వినబడిందో వెంటనే ఉలిక్కి పడ్డాడండి. ఎందుకు? అక్కడ ఒకరిని చంపి పారిపోయి వచ్చాడు మిద్యాను ప్రాంతానికి. మళ్ళా దేవుడు ఇప్పుడు అక్కడికి పొమ్మంటున్నాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఏంటి ప్రభువా, నేను ఐగుప్తుకు వెళ్ళాలా? నాకు అసలు మాట్లాడటం కూడా సరిగ్గా రాదే.
నేను నోటి మాంద్యము గలవాడను నాలుక మాంద్యం గలవాడను ఎవరు నేను చూసుకోరాదా అన్నాడు. అసలు విషయం ఏంటి, పారిపోయి వచ్చాడు అక్కడి నుండే ప్రాణభయంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అసలు మానవులకు నోరిచ్చింది ఎవరు, నేను నోరిచ్చిందే నా కోసం మాట్లాడటానికి, నువ్వేంటి నా కోసం మాట్లాడటానికి నువ్వు బాధపడుతున్నావు, ఈ అవయవాలు నా కోసం ఉపయోగపడాలని నీకు ఇస్తే ఆ అవయవాలతో నా పని చేయనని నువ్వంటుంటే అసలు నిన్నేం చేయాలి. అప్పుడు అర్థమైందండి మోషేకి, ఏమని, నన్ను దేవుడు పుట్టించింది తన పనుల కోసమే, ఇస్రాయేలు ప్రజలను రక్షించడం కోసమే దేవుడు నాకు జన్మనిచ్చాడని తెలుసుకొని ఇక అక్కడి నుండి ఐగుప్తు దేశానికి వచ్చాడండి. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాడో సాతానుగాడు రంగంలో దిగిపోయాడు. సాతాను రంగంలోకి దిగిపోయాడండి. దిగిపోయి ఈసారి ఎవరిలో దూరాడు తెలుసా, ఫరో కుమార్తెలో దూరేశాడు. 80 సంవత్సరాలకు ఎక్కడికి వచ్చాడు, ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తు దేశానికి రాగానే ఫరో కుమార్తె పిలిచి, ఏంట్రా నాయన మోషే ఎక్కడికి పోయావురా, ఇన్ని సంవత్సరాలు 40 ఏండ్లు అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకున్నానే, సకల విద్యలను నేను నేర్పించానే, 40 ఏండ్లు కనబడకుండా పోయావు, ఎక్కడికి పోయావు నాన్న, ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఎక్కడే ఉండు నా దగ్గరే, అమ్మ అని నన్ను పిలుస్తూ ఉండు, ఈ ప్రజలకు నేను నా కుమారుడని చెప్పుకుంటాను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఐగుప్తు ధనమంతా నీ వశం అవుతుంది. అసలు ఈమె ఇలా మాట్లాడడం వెనక కారణం ఏంటంటే అపవాది ఆమెలో ప్రవేశించాడు. ఎవరిలోనైనా ప్రవేశిస్తాడండి వాడు, మనం కూడా అవకాశం ఇస్తే మనలో కూడా ప్రవేశించి ఏదేదో మాట్లాడిస్తాడు. చీ నేనేంటి ఇలాంటి మాటలు మాట్లాడాను అనుకుంటాం అప్పుడప్పుడు మనం, ఎందుకు మాట్లాడావు తెలుసా, వాడికి అవకాశం ఇచ్చావు. నేను ఆలోచించండి, ఫరో కుమార్తెలో దూరి మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు తెలుసా సాతాను, ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చాడు, ఆ ఇస్రాయిలు ప్రజలను రక్షించే పనుల్లో నిమగ్నమవుతాడు కనుక ఆ పనుల్లో లేకుండా లోక సంబంధమైన కార్యక్రమాల్లో పెడితే బాగుంటుందని చెప్పేసి ఏం చూపించాడంటే ఐగుప్తు ధనాన్ని చూపించాడు. ఇప్పుడు చదవండి హెబ్రీ పత్రిక 11:24. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 చూడగలిగితే మోషే పెద్దవాడయ్యాడట. పెద్దవాడయ్యాడంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి, ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకు వచ్చాడు కదండి ఐగుప్తుకు, అదే అన్నాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె ఏం చూపించింది, ఐగుప్తు ధనాన్ని చూపించిందండి. కొడుకా నీవు గనక నన్ను అమ్మా అని పిలిస్తే చాలరా, ఐగుప్తు ధనమంతా నీ చేతుల్లోకి వచ్చేటట్టుగా నేను చేస్తాను. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అంటే ధనం చూపించినా పడిపోలేదా, పడిపోలేదు. సాతాను ఏం చూపించాడు, ధనం, ఐగుప్తు ధనం అంతా. ఎందుకంటే మోషే మామూలుడు కాదండి, ఎంత ధనానికి, ఐగుప్తులో ఉన్న ధనానికే పడిపోలేదట. చూసారా, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావుని దేవుడు ఏమన్నా తెలుసా, భ్రష్టుడు వాడు. ఏషావు ఎవరట, భ్రష్టుడు, వ్యభిచారి. అంటే వ్యభిచారి అంటే ఎవరిని అంటారండి, ఏమంటే తన సొంత భర్తను వదిలేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళని ఏమంటారు, వ్యభిచారి. దేవుణ్ణి వదిలేసి ధనంతో కనెక్షన్ పెట్టుకుంటే అప్పుడు మనం వ్యభిచారులమే. ఏదో మనుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంటేనే వ్యభిచారం కాదు, జీవము గల దేవుణ్ణి వదిలేసి లోక సంబంధమైన ధనం కోసం మనం ప్రయాసపడుతున్నామంటే, దేవుడికి ఇచ్చే సమయాన్ని కూడా మనం ఆ లోక సంబంధమైన ధనం కోసమే వాడుకుంటున్నామంటే మనం ఏషావు వంటి భ్రష్టులం కాదా, మనం వ్యభిచారులం కాదా. ఇది పచ్చి నిజం ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆలోచించండి, ఐగుప్తు ధనమంతా చూపించినా లొంగిపోలేదు, మనమేమో కొద్ది కొద్ది ధనానికే లొంగిపోతున్నామండి. ఏదో 500 1000 రూపాయలు ఏదో లాభం వస్తుందంటే మనం ఆ పనుల కోసం దేవుణ్ణే వదులుకుంటాం, మనం దేవుని వాక్యాన్ని వదులుకుంటాం. అవసరమండి, ఎప్పుడు చేస్తామో తెలియదు. ఈ చిన్న జీవితంలో వీటి కోసం మనం పరుగులు తీసేది. తర్వాత ఫరో కుమార్తె ఏం చూపించిందో తెలుసా, నాయన ఈ ఐగుప్తు ధనమంతా నువ్వు సంపాదించుకుంటే నీవు శరీర సుఖభోగాలను అనుభవించవచ్చు. అప్పుడు అనుకున్నాడు, అల్పకాలము
పాప భోగమును ఈ చిన్న జీవితంలో ఈ చిన్న జీవితానికి ఈ శరీర సుఖాల అనుభవించకపోయినా పర్లేదు ఎలాగైనా గడిచిపోతాయి రోజులు అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నేను శ్రమలు అనుభవించడమే నాకు ప్రస్తుతం మేలనుకున్నాడు అంటే సాతాను చేసిన రెండో ప్రయత్నంలో కూడా గెలిచాడు దేవుణ్ణి ఎలా గెలిపిస్తున్నాడో చూడండి మనం ఏం చేస్తాం కొద్ది దానికి దేవుణ్ణి వాడగొట్టేస్తాం అంటే మోషే కోసం తర్కం జరిగినట్టుగా మన కోసం కూడా తర్కం జరిగి ఉంటుంది ఎప్పుడు మనం తల్లి గర్భంలో ఉండగానే అప్పుడే కదండి మనల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన అప్పుడు సాతాను చూస్తుంటాడు ఒకవైపు దేవుడు చూస్తుంటాడు వచ్చింది దేవుని సన్నిధికి వచ్చే సమయం వచ్చింది నువ్వేదేదో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు పడి వెళ్ళిపోతున్నావు అప్పుడు సాతాను కాళ్ళు ఎగరేస్తుంటాడు దేవుడు తలదించుకుంటాడు ఈ కార్యాలన్నీ దేవదూతలు తొంగి చూస్తూ ఉంటారట క్రికెట్ ఆడేటప్పుడు ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బంతి వైపు ఎలా చూస్తుంటారు ఆ కొట్టేవాడి వైపు బంతి వైపే ఎలా కొడతాడు సిక్స్ కొడతాడా ఫోర్ కొడతాడా లేకపోతే అవుట్ అయిపోతాడా మన వైపు కూడా పరలోకం నుంచి తొంగి చూస్తూ ఉంటారట దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారని బైబిల్లో ఉందండి అంటే సాతాను నీ మీద కొన్ని ప్రయోగాలు ప్రయోగిస్తుంటే నువ్వు లోకంలో కలిసిపోతుంటే వాడేమో ఆనందపడుతుంటాడు దేవుడేమో బాధపడుతుంటాడు కానీ రెండు విషయాల్లో కూడా మోషే దేవుణ్ణి ఆనందపరిచాడు ఐగుప్తు ధనమే చూపించిన నాకు అవసరం లేదని కాలదన్నేశాడు విశ్వాసమును బట్టి అంటే అంత విశ్వాసం ఉందన్నమాట మోషేకి దేవుడి మీద మరి మనకున్న విశ్వాసం ఎంత ఐగుప్తు ధనాన్నే కాలదన్నాడంటే ఎంత గొప్ప విశ్వాసం అండి ఏమండి రాబడినంతా వదులుకొని దేవుని కోసం మనం ఉండాలంటే ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి మనలో అరకొర అంత విశ్వాసం ఉందనుకోండి ఏదో కొంచెం కొంచెం అందరితో కలిసిపోతుంటాం అంతే సంగతులు సుఖభోగాలను చూపించిన కాలదన్నేశాడండి నాకు అవసరం లేదు ఈ శరీర సుఖాలు నాకు అవసరం లేదు దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తాను క్రీస్తు విషయమైన నిందలు అవే నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడు ఈసారి ఈ రెండు చూపించినా పర్లేదు కనుక ఇంకొకటి చూపిద్దాం అనుకున్నాడండి ఏంటంటే సింహాసనం ఫరో కుమార్తె ఏమంటుందో తెలుసా నువ్వేంట్రా ఎలా అయిపోయావు ధనం వద్దంటున్నావు సుఖభోగాలు వద్దంటున్నావు సరే సింహాసనం అయినా ఇప్పిస్తా అమ్మ అను అమ్మ అంటే చాలు నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు కానీ ఆయన అనను అంటున్నాడండి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అక్కడ ఉన్నమాట ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోనలేదట అంటే ఆమె ఏమంటుంది అనరా అమ్మ అని అను 40 ఏళ్ళు పెంచుకున్నాగా అమ్మ అనలేవా అమ్మ అంటే చాలు 2 అక్షరాలే కదా నీకు ఐగుప్తు సింహాసనం వస్తుంది మరి మన దగ్గరకు వచ్చి ఎవరైనా అమ్మాను నీకేదో ఒక అధికారం ఇస్తానంటే మనం ఏం చేస్తాం అమ్మా 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 అమ్మ అని తెల్లవార్లు అసలు ఇక మళ్ళీ లేచే పని లేదు ఎందుకండి మనకు అవసరమా అమ్మ అనే 2 అక్షరాలతో కూడిన ఒక్క మాట తన నోట వస్తే చాలు ఐగుప్తు సింహాసనం తన సొంతం అవుతుంది అయినా నాకు సింహాసనం అవసరం లేదనుకున్నాడు ఎందుకంటే ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు ఆయన దృష్టి అంతా ఎక్కడుంది పరలోకపు సింహాసనం మీద ఉంది ఈ సింహాసనాల మీద లేదు ఇక్కడ కూర్చుంటేంటి కూర్చుండకపోతేంటి నేను ఈ సాతాను యొక్క కుతంత్రాలను జయిస్తే నా దేవుడు నాకు పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితిని సింహాసనాన్ని ఇస్తాడనుకున్నాడండి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నలాగున జయించువానికి ఆ సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఇస్తానని చెప్పాడండి ఇప్పుడు ఏ సింహాసనం కోసం ఎదురు చూశాడు మోసే పరలోకపు సింహాసనం మరి ఈ లోకంలో సింహాసనం అలా కాలదన్నేశాడు నాకు అవసరం లేదు అమ్మా అని లేదట ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు సిక్స్లు ఫోర్లు కొట్టినట్టుగా ఉందన్నమాట మామూలుగా లేదు ఆట అపవాదిని ఆడుకుంటున్నాడు నిజంగా దేవుడికి ఎంత సంతోషమై ఉంటుందండి మోషే దేవుణ్ణి గెలిపించాడు ఎప్పుడైనా మన బ్రతుకులో దేవుణ్ణి గెలిపించగలిగాము ఎప్పుడైనా దేవుణ్ణి ఏడిపిస్తూనే ఉన్నామా బాధపెడుతున్నావా
లేకపోతే ఆయన ఆనందపరుస్తున్నామా, ఆయన గెలిపిస్తున్నామా? ఇన్ని చూపించిన లొంగలేదండి. సాతాను ప్రతి ఒక్కళ్ళకు చూపించేది ఇదే. సాతాను ప్రతి మనిషిని పడగొట్టడానికి మూడు ప్రయత్నాలు చేస్తాడట, మోషేకు చేసినట్టు. ఏంటా ప్రయత్నాలు? వాడి ప్రయత్నాలు ఏంటి? మూడు ప్రయత్నాలు. చూడండి ఒకసారి హబక్కుకు గ్రంథము, హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రయత్నాల గురించి వ్రాయబడింది. హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ప్రియులారా. హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయం 15వ వచనం. వాడంటే ఎవడు? వాడే అపవాది. వాడు ముందు ఏం చేస్తాడంట? గాలము వేస్తాడట. గాలము వేసి మానవులందరినీ గుచ్చి, అంటే మానవులందరూ దేనికి పడిపోతారట? మొదటి ప్రయత్నానికే. గాలానికి అలా ప్రయత్నం చేశాడో లేదో పడిపోతారట. ఇక ఎవరైనా మిగిలేరనుకోండి, వాళ్ళ కోసం ఉచ్చు తయారు చేస్తున్నాడు. గాలానికి పడినోడికి ఇంకోటి ఏంటి? ఉచ్చు. ఉరి అంటే ఉచ్చు. ఉరులు ఒగ్గి ఎవడైతే గాలానికి పడలేదో ఉరి వేసి ఉచ్చు వేసి చిక్కించుకొనిచున్నాడట. ఇక ఈ ఉచ్చును కూడా ఎవడైనా తెలివిగా తప్పించుకుంటే వాడు పెద్ద ప్రయత్నం. అంటే వల అంటే ఇక పెద్దది, పెద్ద ప్రయత్నమే చేస్తాడు. వాడు తన వలతో వారిని వాడి వలలో కూర్చుకొని సంతోషపడి, ఎవరు ముందు గంతులు వేస్తాడు తెలుసా? దేవుడు ముందే. ఒక ప్రక్క మిఖాయేలు. అసలు వాదన ఎవరెవరికి? మిఖాయేలు అపవాది. అంటే మిఖాయేలు ముందు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. చూసుకో. అంటే మన విషయంలో గంతులు వేస్తాడు, మోసే విషయంలో గంతులు వేయటానికి కుదరదు. ఈరోజు మానవులంతా చిన్న చిన్న వాటికే పడిపోతున్నారు కదండి. అలా ప్రయత్నం చేయడమే ఆలస్యం పడిపోతారంతే. మూడు ప్రయత్నాలు. మొదటిది గాలం, తర్వాత ఉచ్చు, తర్వాత వల. పెద్ద ప్రయత్నం. వీటినే బైబిల్లో దేవుడు రాయించాడు, శరీరాశ నేత్రాశ జీవపడము. ఈ ప్రయత్నాలు చేసి మానవులందరినీ కూడా వాడు తన వశం చేసుకున్నాడు. కానీ మోషే మాత్రం వాడికి లొంగలేదు. మోషే మీదనే ఈ ప్రయత్నాలా, ఇంకెవరి మీదనైనా చేస్తాడా? ఎవరి మీదనైనా చేస్తాడండి. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉంటే చాలు. వాడికి కావలసింది ఏంటంటే దేవుని కోసం బ్రతకడం. ఎవడైనా దేవుని కోసం బ్రతుకుతున్నాడంటే వానిని లోకంలో పడవేసే ప్రయత్నాలు ఎన్నో విధాలుగా చేస్తూనే ఉంటాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అవునా? పిల్లలందరినీ తీసేసిన దేవుణ్ణి మాత్రం ఒక చిన్న మాట కూడా అనలేదు. ఆస్తంతా పోయినా ఒక్క మాట కూడా దేవుని ముందు మాట్లాడలేదు. ఏంటి, ఆస్తులు తీసేసినా పిల్లలను తీసేసినా దేవుణ్ణి దూషించడేంటి ఈయన? మన ఇళ్ళలో ఎవరైనా చనిపోయారనుకోండి, ఇక ఎంతగా దూషిస్తారండి దేవుణ్ణి? మేమే కనిపించాం ఆయనకి, మా వాళ్ళనే తీసుకెళ్ళాలా? రకరకాలుగా అపార్థం చేసుకొని మాట్లాడుతుంటాం. కానీ ఒక్క మాట కూడా యోబు మాట్లాడలేదు. ఇలా మాట్లాడినందుకు సాతాను గాడు ఒక్క దెబ్బకు తలదించుకున్నాడండి. అక్కడ పరలోకంలో జరిగింది కదా, దేవదూతల సభలో ఆలోచన జరిగింది కదండి. యోబు సంగతి ఆలోచించితివా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పాడు కదా. అప్పుడు సాతాను ఏమన్నా తెలుసా, ఎంత భయభక్తులు గలవాడో ఎంత యథార్థవంతుడు నేను చూసుకుంటే నాకు అప్పగించు. దేవుడు అప్పగించినప్పుడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడండి. అయినా యోబు సాతాను వలలో చిక్కిపోలేదు, సాతాను ప్రయత్నాలకు పడిపోలేదు. రెండవ ప్రయత్నం ఏం చేశాడో తెలుసా? ఏమన్నా ఆరోగ్యమే తీసేసేటట్టుగా చేశాడు. అప్పటికి కూడా లొంగలేదండి. ఆరోగ్యం పోయినా దేవుణ్ణి దూషించలేదండి, ఒక్క మాట కూడా అనలేదండి. అప్పుడు వాడు ఎవరిలో దూరాడు తెలుసా? యోబు భార్యలో దూరాడు. యోబు భార్య వచ్చి అంటుంది, ఇంకను నీవు యథార్థత. ఎవరు ఇక్కడ ఎవరున్నారు అందులో? ఆమెలో ఎవరున్నారండి? దయ్యం. ఇంకను నీవు యథార్థత వదలకు ఎందువా, దేవుణ్ణి దూషించి చావరాదు. అంటే ఈ విసుగులోనైనా దేవుణ్ణి దూషిస్తాడేమో అనుకుంటే అస్సలు దేవుణ్ణి దూషించలేదంట. ఏంటి మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు అని అంటున్నాడండి. అంటే యోబు దేవుణ్ణి గెలిపించాడు. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఎంత గొప్పగా బ్రతికాడండి, యోబు కంటే, ఇంకా మోషే కంటే. వాళ్ళలోనైనా చిన్న చిన్న లోపాలు కనిపిస్తాయేమో కానీ యేసుక్రీస్తులో ఏ లోపం
కనిపించలేదు. ఆయన కూడా రకరకాల ప్రయత్నాలు చేశాడు పడవేయటానికి. శరీరాశి చూపించాడు, నేత్రాశి చూపించాడు, జీవపు డంబం చూపించాడు. ఈ రాళ్ళన్ని రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు శరీరాశ. అవునా? తర్వాత భూలోక రాజ్యాలన్నీ వాటి మహిమను చూపించాడు, అయినా ప్రభువు లొంగలేదు. నీ గొప్పతనాన్ని ప్రదర్శించు, పై నుండి కిందకు దుముకుము అన్నాడు, అయినా నేను గొప్పవాడినని ఏమీ ఆయన ప్రదర్శించలేదు. శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను జయించాడండి యేసుక్రీస్తు వారు. చివరికి ఆయన చనిపోతే ప్రపంచానికి రక్షణ వస్తుందని తెలిసి ఈ రక్షణ కార్యాన్ని అడ్డుకోవాలని, అతను మరణించకుండా ఉంటే ప్రజలకు రక్షణ ఉండదని తెలిసి ఎవరిలో దూరాడు తెలుసా? ఎవరు చెబితే వింటాడని అనుకున్నాడో వాళ్ళలోనే దూరాడండి. ఎవరిలో దూరాడంటే పేతుర్లో దూరాడు. ఎవరిలో? పేతుర్లో దూరాడు. పేతుర్లో దూరి పేతురు ఏమన్నాడు తెలుసా? పేతురుతో అపోస్తులతో ప్రభు అన్నాడు, ఇక నేను అప్పగింపబడబోతున్నాను, వాళ్ళు నన్ను సిలువకి వేసి చంపేస్తారు, నేను దారుణంగా హతమార్చబడబోతున్నాను అనగానే మరణము నీకు దూరమవునుగాక అంటున్నాడండి ఎవరు? పేతురు. అప్పుడు ఆయన అన్నాడు, సాతానా నా వెనకకు పోము. ఏంటి అక్కడ మాట్లాడుతున్నది, సాతానా పేతురా? పేతురు మాట్లాడుతున్నాడు, మాట్లాడించేది ఎవరు? పేతురంటే ఏమనుకున్నారండి, అసలు అపోస్తుల్లోనే పెద్దోడు, ఆ కాలపు సంఘ పెద్ద, తోటి పెద్దను అని రాస్తాడు ఆయన పత్రిక. అంటే కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నోడిని పట్టుకున్నాడు అన్నమాట. మనం కూడా ఎవరు చెబితే వింటారో వాళ్ళని పట్టుకుంటాడు, కాదనకుండా. ఎవరు చెబితే ఇతను లొంగిపోతాడో సాతానుకు బాగా తెలుసు, వాళ్ళని ఉపయోగిస్తాడు. మనం పడకుండా ఉంటే దేవుణ్ణి గెలిపించినట్టు, పడిపోతే సాతానును గెలిపించినట్టే. యేసుక్రీస్తును కూడా పుట్టుకలోనే లేకుండా చేయాలని హేరోదు రాజులు దూరాడు కదండి, 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపించి వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరో? హేరోదు. అయినా దేవుడు ఆయనను కాపాడాడు. రాను రాను యేసుక్రీస్తు వారు సాతానును ఓడిస్తూ తండ్రిని గెలిపించాడు, తండ్రికి ఆనందాన్ని కలిగించాడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను. అంటే ఎవరిని ఆనంద పెట్టాడు? దేవుణ్ణి గెలిపించి దేవుణ్ణి ఆనందపరిచాడు, సాతానును ఓడించి తల దించుకునేటట్టుగా చేశాడు. ఈ పాఠం మీకు ఎందుకు చెప్పాలో తెలుసా? ఒక మోషేను ఏ విధంగా పడవేయడానికి ప్రయత్నం చేశాడు, అలాగే ఒక యోబును ఏ విధంగా సాతాను లోకంలో పడవేయడానికి ఎలా ప్రయత్నం చేశాడు, ఒక యేసుక్రీస్తుని ఎలా పడవేయడానికి ప్రయత్నం చేశాడు మనం తెలుసుకొని మనం పడిపోకుండా ఉండడానికి. వాళ్ళని ప్రయత్నం చేశాడు, వాళ్ళు లొంగిపోలేదు. ఈరోజు మనం కూడా లొంగకుండా ఉంటే ఎవరిని గెలిపించినట్టు? దేవుణ్ణి గెలిపించినట్టు. మీరు దేవుణ్ణే గెలిపిస్తారు, సాతానునే గెలిపించి నరకానికి వెళతారు, నిర్ణయం మీదే.